డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రామ్ పూతినేని, మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న చిత్రం డబుల్ స్మార్ట్. ఈ చిత్రం నుండి రీసెంట్ గా ఒక ఐటమ్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి రచ్చ రచ్చ చేస్తోంది. మార్ముంతా చోర్ చింత అంటూ సాగే ఈ పాటలో కేసీఆర్ హుక్ డైలాగ్ ను వాడటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై వరుసగా కంప్లైంట్లు ఇస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద దుమ్ములిపిన పూరి జగన్నాథ్, రామ్ పౌతరేని కాంబో మరోసారి రచ్చలైపేందుకు సిద్ధమైంది. ఇస్మార్ట్ కు రెట్టింపు ఎనర్జీతో డబుల్ ఇస్మార్ట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు పూరి జగన్నాథ్. హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం, అందులోనూ కావాల్సినంత మాస్ మసాలా కంటెంట్ తో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కాగా డబుల్ ఇస్మార్ట్ సినిమా ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన మార్ముంతా చోర్ చింత సాంగ్ రచ్చలేపుతోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన మణి శర్మనే డబుల్ ఇస్మార్ట్ కూడా సంగీతం అందిస్తుండగా అదిరిపోయే మా సాంగ్ ను ప్లాన్ చేశారు. ఈ సినిమాలో అది ఇది కాదు, అదే ఇది పాట దుమ్ములేపగా అదే స్థాయిలో ఇప్పుడు మార్ముంతా చోర్ చింత అనే పాటను ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ పాట శ్రోతలను బాగానే ఆకట్టుకుండగా సాంగ్ లో హుక్ లైన్ మాత్రం ఇప్పుడు వివాదానికి కారణమైంది. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్క్ మాట ఆయన ఏం చేద్దామంటావు మరి అనే లైన్ ఉన్నది ఉన్నట్లుగా అన్నది అన్నట్లుగా ఆయన వాయిస్ తోనే పాటలు పాడేశారు. దీంతో ఆ డైలాగ్ ఇప్పుడు వివాదానికి కారణమైంది. పాటలో ఆ డైలాగ్ ను వాడడం పట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటలో హీరో మందేసి అమ్మాయితో ఫుల్ గా చిందేస్తుండగా అలాంటి పాటలో కేసీఆర్ డైలాగ్ ను వాడటం ఆయన అవమానించడమే అని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. వెంటనే ఈ పాట నుంచి ఆ డైలాగ్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.